అసలు బిల్ గేట్స్ దగ్గర ఉన్నంత డబ్బు గనక మన దగ్గర ఉంటే ఏమేం చేయగలం అనే థాట్ ఒకసారైనా వచ్చే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ అనే మ్యాగజీన్ ప్రపంచంలో ఎక్కువ డబ్బున్న వాళ్ళ లిస్ట్ ఒకటి పబ్లిష్ చేస్తుందని మనందరికీ తెలుసు. చాలా సంవత్సరాలుగా ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది బిల్ గేట్స్. అందుకేనేమో అసలు విండోస్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా బిల్ గేట్స్ దగ్గర బాగా డబ్బులుంటాయని మాత్రం తెలుసు. రీసెంట్గా ఈ బిల్ గేట్స్ని వారెన్ బఫెట్, జెఫ్ బెజోస్ లాంటి వాళ్ళు క్రాస్ చేసినా కానీ బిల్ గేట్స్కున్న పాపులారిటీయే వేరు. నిజానికి ఇప్పుడంటే ఏదో సాఫ్ట్వేర్ బూమ్ వల్ల బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ లాంటి వాళ్ళు పాపులర్ అయ్యారు, కానీ ఒకసారి చరిత్రని గమనిస్తే అన్ని రంగాల్లోనూ చాలామంది అపర కుబేరులు లాంటి వాళ్ళు ఉన్నారు. అంతెందుకు మన ఇండియాలో కూడా ఒకప్పుడు వజ్రాల్ని రాసులుగా పోసి అమ్మేవారని మనం చదువుకున్నాం. సో హిస్టరీలో అత్యంత ధనవంతులు, ఇప్పుడున్న బిలియనర్స్ కంటే ఎక్కువ డబ్బున్న టాప్ 15 రిచెస్ట్ పీపుల్ ఇన్ హిస్టరీ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక డిస్క్లైమర్ ఏంటంటే, వెల్త్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలంతో పాటు కరెన్సీ వాల్యూ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ లిస్టులో నెట్వర్త్ని ఇప్పుడున్న డాలర్ వాల్యూకి రఫ్గా ఎస్టిమేట్ చేసి చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, లిస్టులోకి వెళ్తే ముందుగా నెంబర్ 15 కార్నెలియస్ వాండర్బిల్ట్, 1794 to 1877, టోటల్ నెట్వర్త్ $185 బిలియన్. అమెరికాలోని అత్యంత ధనవంతుల్లో ఈ కార్నెలియస్ వాండర్బిల్ట్ పేరు కూడా ముందు వరుసలో ఉండేది. ఈయన పుట్టింది మామూలు మధ్యతరగతి కుటుంబంలో అయినా సరే, తర్వాత తన తెలివితేటలతో, బిజినెస్ స్ట్రాటజీతో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని సంపాదించారు. ముఖ్యంగా తనకున్న షిప్పింగ్ అండ్ రైల్ రోడ్ బిజినెస్ వల్ల వాండర్బిల్ట్ అమెరికాలోని అత్యంత సంపన్నుల జాబితాలో చేరారు. మొదట్లో ఈ వాండర్బిల్ట్ ఒక చిన్న పడవని కొనుక్కుని ప్యాసింజర్స్ని ఎక్కించుకుని డబ్బులు సంపాదించుకునేవారు. తర్వాత షిప్పింగ్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యి తన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ కార్నెలియస్ వాండర్బిల్ట్ తాను లైఫ్ లాంగ్ సంపాదించిన డబ్బుని కుటుంబానికి వదిలి వెళ్ళారు. పర్టికులర్గా డబ్బుతో ప్రజలకు సేవ చేసే ఆలోచన లేనప్పటికీ చివరిగా స్టూడెంట్స్ కోసం మాత్రం వాండర్బిల్ట్ యూనివర్సిటీని కట్టించారు. షిప్పుల్ని, ట్రైన్ల్ని వాడడంలో అమెరికాలో అప్పట్లో నెంబర్ 1 ఈ కార్నెలియస్ వాండర్బిల్ట్. నెక్స్ట్ నెంబర్ 14 హెన్రీ ఫోర్డ్, 1863 to 1947, టోటల్ నెట్వర్త్ $199 బిలియన్. అమెరికాలోనే కాదు, టోటల్గా ప్రపంచంలోనే ఇండస్ట్రియలైజేషన్ అనేదాన్ని పాపులర్ చేసింది ఈ హెన్రీ ఫోర్డే. ముఖ్యంగా ప్రజెంట్ ప్రపంచంలో ఫ్యాక్టరీస్ అన్నీ ఫాలో అయ్యే అసెంబ్లీ లైన్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్ని ఫస్ట్ టైం పరిచయం చేసింది హెన్రీ ఫోర్డ్. ఈయన అమెరికాలో ఫోర్డ్ మోటార్ కంపెనీ అనే ఆటోమొబైల్ ఇండస్ట్రీని పెట్టి కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. జనరల్గా అప్పట్లో కార్లు అంటే చాలా కాస్ట్లీ వెహికల్ అనే ఒపీనియన్ ఉండేది, కానీ హెన్రీ ఫోర్డ్ కార్ని మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయన ప్రవేశపెట్టిన మోడల్ టీ అనే కారు అప్పట్లో అమెరికానే కాకుండా టోటల్ ప్రపంచాన్నే ఆశ్చర్యపడేలా చేసింది. 1918 అమెరికాలో ఉన్న మొత్తం కార్స్లో 50% ఈ మోడల్ టీ కార్లే ఉండేవి. ప్రజెంట్ ఇప్పుడు మనం వాడుతున్న ట్రాన్స్పోర్టింగ్ టెక్నాలజీ డెవలప్ అవడానికి పునాది వేసింది హెన్రీ ఫోర్డే. అలాగే ఈ హెన్రీ ఫోర్డ్ తన ఆస్తిలో కొంత భాగాన్ని ఫోర్డ్ ఫౌండేషన్ పేరుతో సేవ చేయడానికి ఉపయోగించారు. నెక్స్ట్ నెంబర్ 13 ముఅమ్మార్ గడాఫీ, 1942 to 2011, టోటల్ నెట్వర్త్ $200 బిలియన్. దాదాపుగా 40 సంవత్సరాలకి పైగా లిబియా దేశాన్ని పాలించిన డిక్టేటర్ ఈ ముఅమ్మార్ గడాఫీ. ఆర్మీ జనరల్గా ఉన్న గడాఫీ తన అధికారాన్ని వాడి లిబియాలో రాచరికాన్ని రద్దు చేశారు. 1969 తన ఆర్మీతో లిబియాకి కొత్త చైర్మన్గా ఎన్నికయ్యారు. అప్పటి నుండి గడాఫీ సంపద పెరుగుతూనే వచ్చింది. లిబియా దేశంలో ఉన్న ఆయిల్ రిసోర్సెస్ అన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో గడాఫీ ఆస్తి విపరీతంగా పెరిగిపోయింది. యూరప్ అండ్ అమెరికన్ కంట్రీస్లో గడాఫీకి $1 మిలియన్ వాల్యూ చేసే ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేవి. 2011 లిబియన్ రెబల్ ఫోర్స్ గడాఫీని బంధించి చివరికి చంపేశాయి. ఇప్పటికి కూడా గడాఫీ ఆక్రమించిన ఆస్తులు, సంపద బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ లిబియన్ లీడర్ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పవర్ఫుల్ పొలిటీషియన్, కానీ తన స్వార్థానికి, అత్యాశకి, ముఖ్యంగా ఒక నియంతలా వ్యవహరించినందుకు చివరికి ప్రాణాలని పోగొట్టుకున్నాడు. నెక్స్ట్ నెంబర్ 12 విలియం 1128 to 1087, టోటల్ నెట్వర్త్ $229 బిలియన్. ఇంగ్లాండ్ని పరిపాలించిన ఈ రాజుని విలియం ద కాంకరర్ అని పిలిచేవారు. యుద్ధాలు చేసి రాజ్యాలను ఆక్రమించుకోవడంలో ఫేమస్ కాబట్టి ఈ విలియం వన్ దగ్గర సంపద కూడా చాలా ఎక్కువ ఉండేది. ఫ్రాన్స్ దేశంలో పుట్టిన ఈ విలియం అక్కడి నార్మండీ రాజ్యానికి చెందినవాడు. ఇంగ్లాండ్ దేశం మీద దండెత్తి బ్యాటిల్ ఆఫ్ హేస్టింగ్స్ అనే యుద్ధంలో గెలిచి ఆ దేశానికి రాజయ్యాడు. ఈ కింగ్ విలియం పరిపాలనలో ఇంగ్లాండ్లోని పెద్ద పెద్ద కట్టడాలు, నేచురల్ రీసోర్సులు డెవలప్ చేశారు. స్కాట్లాండ్, వేల్స్ లాంటి చిన్న దేశాలని కూడా ఆక్రమించుకున్నాడు. అందుకే యూరప్ని పాలించిన రాజుల్లో ఈ విలియం వన్ అందరికంటే సంపాదన ఎక్కువ ఉన్నవాడిగా గుర్తింపుని పొందాడు. ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ లాంటి పవర్ఫుల్ దేశాలని సింగిల్ హ్యాండెడ్గా పాలించిన రూలర్ ఈ విలియం ద కాంకరర్. నెక్స్ట్ నెంబర్ 11 జేకబ్ ఫూగర్, 1459 to 1525,
టోటల్ నెట్వర్త్ 271 బిలియన్ డాలర్స్. జర్మనీ దేశానికి చెందిన ఈ మైనింగ్ వ్యాపారి 15వ శతాబ్దానికి చెందిన యూరప్లోని రైజింగ్ ఆంటర్ప్రెన్యూర్. బ్యాంకింగ్ సెక్టార్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చి యూరోపియన్ దేశాల్లో తన వ్యాపారాన్ని విస్తరింపజేసిన బిజినెస్ మ్యాన్ ఈ జేకబ్ ఫ్యూగర్. ఫ్రాన్స్ దేశంలో కింగ్ చార్లెస్ ఎన్నికవడానికి హెల్ప్ చేసి పొలిటికల్గా కూడా జేకబ్ ఫ్యూగర్ తన పవర్ని నిలబెట్టుకున్నాడు. ఈ కింగ్ చార్లెస్ ఎన్నికైన తర్వాత జేకబ్ తనకి ఫేవర్గా ఎంతో సంపాదనని కూడబెట్టాడు. అంతేకాకుండా ఇంగ్లండ్కి చెందిన రాజుతో కూడా జేకబ్ ఫ్యూగర్కి మంచి సంబంధాలు ఉండేవి. ఇలా రాజులతో తనకున్న నెట్వర్క్ వల్ల వ్యాపారాన్ని సంపాదనని డబల్ చేశాడు. చివరిగా చనిపోయే ముందైతే తన నెఫ్యూని ఫ్యూగర్ ఇండస్ట్రీస్కి వారసుడిగా ప్రకటించాడు. కానీ వారసులు ఎవరూ కూడా తన ఆస్తిని నిలబెట్టలేకపోయారు. నెక్స్ట్ నెంబర్ 10, ఉస్మాన్ అలీఖాన్, 1886 to 1967. టోటల్ నెట్వర్త్ 230 బిలియన్ డాలర్స్. భారతదేశ చరిత్రలో బిలియనీర్ల లిస్టు తీసుకుంటే కనుక అందులో ఉండే ఒకే ఒక్క రాజు మన హైదరాబాద్ నవాబ్ ఉస్మాన్ అలీఖాన్. ఈయనకున్న సంపాదన వల్ల ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన రాజుల్లో ఉస్మాన్ అలీఖాన్ పేరును కూడా చేర్చారు. అప్పట్లో హైదరాబాద్ చుట్టుపక్కల వజ్రాల గనులు ఉండేవి. ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాలు జేకబ్ డైమండ్, కోహినూర్ డైమండ్ లాంటివి గోల్కొండలోనే బయటపడ్డాయి. ఇవే కాకుండా ఎన్నో కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు, రత్నాలు, బంగారు ఆభరణాలు ఉస్మాన్ అలీఖాన్ సంస్థానంలో ఉండేవి. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈయన అత్యంత విలువైన జేకబ్ అనే వజ్రాన్ని పేపర్ వెయిట్గా వాడుకునేవారని చెప్తూ ఉంటారు. ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ని పాలించిన రాజుగానే కాకుండా ఎన్నో మంచి పనులు చేసిన లీడర్గా కూడా గుర్తింపును పొందారు. ఉస్మానియా యూనివర్సిటీని, హాస్పిటల్స్ని, హైకోర్టుని కట్టించింది కూడా ఈయనే. టైమ్ మ్యాగజీన్ కవర్ పేజీ మీద వెల్తియస్ట్ లీడర్గా ఫోటో కూడా వేశారు. సో చరిత్రలో డబ్బులు ఎక్కువన్న వరల్డ్ లీడర్స్ గురించి మాట్లాడుకుంటే ఉస్మాన్ అలీఖాన్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పేరు. తర్వాత నెంబర్ 9, జార్ నికోలస్, 1868 to 1918. టోటల్ నెట్వర్త్ మోర్ దెన్ 300 బిలియన్ డాలర్స్. రష్యాని పరిపాలించిన ఈ రాజు తన హయాంలో చాలా సంపాదనని కూడబెట్టారు. ఈ నికోలస్ రాజు వాళ్ళ వంశం దాదాపుగా 300 సంవత్సరాలకు పైగా రష్యా దేశాన్ని పాలించింది. సో జార్ నికోలస్ అధికారంలోకి వచ్చే టైంకే రష్యా దేశంలోని సంపద అంతా వీళ్ళ చేతుల్లోనే ఉండేది. ఈ నికోలస్ 2 తన పరిపాలనలో లెక్కలేనంత బంగారాన్ని, బ్యాంక్ బ్యాలెన్స్ని, అలాగే రియల్ ఎస్టేట్ అండ్ రైల్ రోడ్ ఇండస్ట్రీలోని పెట్టుబడుల్ని పెట్టారు. జర్మన్ బ్యాంక్స్లో జార్ నికోలస్ కూడబెట్టిన డబ్బు తర్వాత బయటపడింది. తర్వాత రష్యాలో జరిగిన అక్టోబర్ రెవల్యూషన్ జార్ నికోలస్ పరిపాలనకి ముగింపు పలికింది. చివరిలో రెబల్స్ ఈ రాజవంశంలో వెతికితే 600కి పైగా వజ్రాలు బయటపడ్డాయని చెప్తూ ఉంటారు. 1918లో బోల్షివిక్ సైనికులు ఈ జార్ నికోలస్ వంశాన్ని అంతం చేసి రష్యాకి విముక్తిని కల్పించారు. నెక్స్ట్ నెంబర్ 8, ఆండ్రూ కార్నెగీ, 1835 to 1919. టోటల్ నెట్వర్త్ 337 బిలియన్ డాలర్స్. స్కాట్లాండ్లో పుట్టిన ఈ అమెరికన్ ఇండస్ట్రియలిస్ట్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా గుర్తింపును పొందారు. 19వ శతాబ్దంలో అమెరికాలోని స్టీల్ ఇండస్ట్రీని సింగిల్ హ్యాండెడ్గా డెవలప్ చేసిన ఈ ఆండ్రూ కార్నెగీ తన సంపదని ఎక్కువగా దాన ధర్మాల కోసం ఉపయోగించేవారు. 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కార్నెగీ జాబ్లో జాయిన్ అయ్యారు. టెలిగ్రాఫ్ ఆఫీస్లో మెసెంజర్గా మొదలైన ఈయన కెరీర్ తర్వాత ఇండస్ట్రీస్లో ఇన్వెస్టర్గా మారింది. కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి 30 ఏళ్ల వయసు వచ్చేసరికి సంవత్సరానికి $50,000 సంపాదించే స్టేజ్కి చేరుకున్నారు. తర్వాత కార్నెగీ చూపు స్టీల్ ఇండస్ట్రీ మీద పడింది. అక్కడి నుండి ఇక వెనక తిరిగి చూసుకోలేదు. స్టీల్ ఇండస్ట్రీలో ఈ ఆండ్రూ కార్నెగీ ప్రపంచంలోనే 1 స్టేజ్కి చేరుకున్నారు. 8 మిలియన్ డాలర్స్ సంపాదించినా ప్రజల సేవకే ఆ డబ్బునంతా ఖర్చు పెట్టారు. తర్వాత నెంబర్ 7, జాన్ డి రాకఫెల్లర్, 1839 to 1937. టోటల్ నెట్వర్త్ 367 బిలియన్ డాలర్స్. అమెరికన్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఫిలాంథ్రపిస్ట్ అయిన జాన్ డి రాకఫెల్లర్ 19వ శతాబ్దంలో అమెరికాలోని ఆయిల్ ఇండస్ట్రీని శాసించారని చెప్పుకోవచ్చు. స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అనే సంస్థని స్థాపించి అమెరికాలోని బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్లో ఫస్ట్ ప్లేస్లో నిలబడ్డారు. రాకఫెల్లర్ ఆయిల్ కంపెనీతో పాటు పైప్ లైన్స్ని, ఆయిల్ రిఫైనరీస్ని మెయింటైన్ చేస్తూ తన ఆయిల్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. 1882 యుఎస్ఏలో ఆయిల్ అంటే రాకఫెల్లర్ కంపెనీ ఒకటే ఉండేది. ఇంత డబ్బు సంపాదించినా కానీ రాకఫెల్లర్ తన ఆస్తిని ఎక్కువగా పేద ప్రజల సేవకు ఉపయోగించేవారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగో అండ్ మిగిలిన ట్రస్టులకి $500 మిలియన్కి పైగా డొనేట్ చేశారు. తర్వాత నెంబర్ 6, మాన్సా మూసా, 13th century. టోటల్ నెట్వర్త్ మోర్ దాన్ 415 బిలియన్ డాలర్స్. 13వ శతాబ్దంలో ఆఫ్రికన్ ఖండాన్ని పరిపాలించిన రాజు ఈ మాన్సా మూసా. ఈ చక్రవర్తి ఆఫ్రికాలోని మాలీ రాజ్యాన్ని తన సంపదతో ఎంతో వైభవంగా పరిపాలించారని చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోని అత్యంత సంపదన్న రాజుగా ఈయనకి పేరుంది. ఈ మాన్సా మూసా కాలాన్ని గోల్డెన్ ఎరా ఆఫ్ మాలీ అని పిలుస్తారు. ఈ రాజు మక్కా అనే రిలీజియస్ ప్లేస్కి చేసిన జర్నీ చరిత్రలో మోస్ట్ మెమొరబుల్ జర్నీగా మిగిలిపోతుంది.
మాన్సా మూసా చేసిన ఈ యాత్రలో దాదాపుగా 60,000 మందికి పైగా పాల్గొన్నారని చెప్తారు. దారిలో ఈజిప్టు దేశంలో లెక్కలేనంత బంగారాన్ని ప్రజలకి దానం చేయడంతో 10 సంవత్సరాల పాటు కైరో ఎకానమీ డ్రాప్ అయిందని హిస్టోరియన్స్ అంచనా వేశారు. సో బంగారం ధనం అపారంగా ఉన్న సంపన్నుడు ఈ మాన్సా మూసా. తర్వాత 5 కింగ్ సాల్మన్, 975 BC టు 926 BC, నెట్వర్త్ 2.2 ట్రిలియన్ డాలర్స్. బిబిలికల్ రాజైన ఈ కింగ్ సాల్మన్ ఇజ్రాయెల్ దేశాన్ని 40 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఈయన ప్రపంచంలో ధనవంతుడైన రాజుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. కింగ్ సాల్మన్ టైంలో యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోని గోల్డ్ అంతా కూడా ఈయన అధీనంలోనే ఉండేది. ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బు కూడా ఎక్కువగా ఉండేది. ఈ ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైన ఏన్షియంట్ టెంపుల్ ఆఫ్ జెరూసలేంని నిర్మించింది కూడా ఈ కింగ్ సాల్మనే. ఇజ్రాయెల్ దేశానికి చివరి చక్రవర్తి కింగ్ సాల్మన్. నెక్స్ట్ 4, అగస్టస్ సీజర్, 63 BC టు 14 AC, నెట్వర్త్ అరౌండ్ 4.6 ట్రిలియన్ డాలర్స్. గ్రీకు సామ్రాజ్యాన్ని పాలించిన మొట్టమొదటి రాజు ఈ అగస్టస్ సీజర్. జూలియస్ సీజర్ చనిపోయిన తర్వాత రాజైన ఈ అగస్టస్ సీజర్ గ్రీకు సామ్రాజ్యాన్ని మళ్ళీ నిలబెట్టాడు. రోమ్ సామ్రాజ్యానికి అగస్టస్ కొత్త వైభవాన్ని తీసుకొచ్చాడు. వారసత్వంగా వచ్చిన ఆస్తుల్లోనే ఎకానమీలో సగానికి పైగా ఉండడంతో అగస్టస్కున్న సంపద పెరుగుతూనే వచ్చింది. ఈజిప్టు దేశం అందులోని మొత్తం సంపద అగస్టస్కే చెందిందని చెప్తూ ఉంటారు. చనిపోయే వరకు కూడా రోమన్ సామ్రాజ్యాన్ని కాపాడిన ఈ అగస్టస్ ప్రపంచంలోని బెస్ట్ ఏన్షియంట్ లీడర్స్లో ఒకరు. తర్వాత 3, అక్బర్, 1542 టు 1605, నెట్వర్త్ 21 ట్రిలియన్ డాలర్స్. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన అక్బర్ విశాలవంతమైన భూభాగాన్ని అంతులేని సంపదని సృష్టించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నులు వసూలు చేసే విధానాన్ని, అడ్మినిస్ట్రేషన్ పాలసీల్ని బాగుచేసి ప్రజల కోసం ఒక సిస్టమాటిక్ అప్రోచ్ని తీసుకొచ్చారు. తన పరిపాలనలో అన్ని మతాల వారిని ఆదరించడానికి అక్బర్ ఇష్టపడేవారు. అందుకే నాన్ ముస్లిమ్స్ కూడా అక్బర్ని గౌరవించేవారు. కళలన్నా సంస్కృతన్నా అక్బర్కి బాగా ఇష్టం. అందుకే ఆయన ఆస్థానంలో ఎక్కువగా కళాకారుల్ని గౌరవించేవారు. భారతదేశంతో పాటు ఏషియాలోని ఎక్కువ భూభాగం మొత్తం అక్బర్ అధీనంలోనే ఉండేది. ప్రపంచంలో దాదాపు 25% GDP అక్బర్ దగ్గరున్న సంపదకి సమానమని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ 2, షెన్జాంగ్, 1048 టు 1085, నెట్వర్త్ 30 ట్రిలియన్ డాలర్స్. సాంగ్ వంశానికి చెందిన ఈ చైనా రాజు అప్పట్లో వరల్డ్లోని 30% GDPని జనరేట్ చేసేవారు. ఈ షెన్జాంగ్ పాలనలో అనేక రకాలైన ఎకనామిక్ అండ్ సోషల్ ప్రోగ్రామ్స్ జనానికి పరిచయం అయ్యాయి. గవర్నమెంట్ ప్రజలకి తక్కువ వడ్డీకి లోన్స్ ఇవ్వడం, భూమిని డిస్ట్రిబ్యూట్ చేసి ట్యాక్స్ వసూలు చేయడం, అలాగే ఒక ప్రాంతంలో ఉన్న వస్తువుల్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి బిజినెస్ చేసుకోవడం, ఇలాంటి ఎకనామిక్ రిఫార్మ్స్ అన్నీ కూడా షెన్జాంగ్ పరిపాలనలోనే స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రోగ్రామ్స్ వల్ల ప్రభుత్వానికి కూడా చాలా మనీ జనరేట్ అయింది. అందుకే ఈ షెన్జాంగ్ తన హయాంలో ప్రపంచంలోనే వెల్దియెస్ట్ రాజుల్లో ఒకటిగా నిలిచాడు. ఫైనల్గా 1, చెంగిజ్ ఖాన్, 11062 టు 12027, టోటల్ నెట్వర్త్ మోర్ దెన్ 100 ట్రిలియన్ డాలర్స్. ఏషియా ఖండంలోని మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన రూత్లెస్ లీడర్ ఈ చెంగిజ్ ఖాన్. ఈయన యుద్ధాలని చేసి రాజ్యాల్ని ఆక్రమించుకోవడంలో స్పెషలిస్ట్ అని చెప్పుకోవాలి. అప్పట్లో ఏషియా ఖండంలోని చాలా వరకు భూభాగానికి ఇతనే అల్టిమేట్ లీడర్గా ఉండేవాడు. ఈ చెంగిజ్ ఖాన్ చేసిన యుద్ధంలో దాదాపుగా 4 కోట్ల మంది చనిపోయి ఉంటారని చెప్తారు. అంటే అప్పటికీ ప్రపంచ జనాభాలో ఆల్మోస్ట్ 10% జనాన్ని ఈ ఒక్క రాజే చంపేశాడు. తన పరిపాలనలో ఎన్నో దండయాత్రలు చేసి రాజ్యాల్ని ఆక్రమించుకుని లక్షల కోట్ల సంపదని కొల్లగొట్టిన కింగ్ ఈ చెంగిజ్ ఖాన్. ఈయన పర్సనాలిటీ గురించి రకరకాల కథలు పుట్టుకొచ్చాయి. కానీ చరిత్రలో ఈ చెంగిజ్ ఖాన్కి ఒక స్పెషల్ ప్లేస్ అంటూ ఏర్పడింది. ఇప్పటి వరకు మాట్లాడుకున్న లీడర్స్ ఒకటి అయితే ఈ చెంగిజ్ ఖాన్ది వేరే లెవెల్. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ హిస్టరీ వీడియోస్ కోసం ఇన్ఫోగిక్స్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.